పిల్లకు అతి పెద్ద గండం కడుపులో పడడమే అక్కడే ఆమె హత్యకు కన్నవాళ్ళు నాయనమ్మలు తాతయ్యలే కుట్ర పన్నుతున్నారు కడుపులో నలుసు ఆడ అని తెలిస్తే చాలు విచక్షణ కోల్పోతున్నారు అవగాహనలేమే అనే సర్దుకుపోయేంత చిన్నది కాదు ఈ పాపం కావాలని తెలిసి చేస్తున్న క్రూరమైన హత్య అభివృద్ధి చెందుతున్న మన దేశంలో గల్లీ గల్లీలో జరుగుతున్న భ్రూణ హత్య పరంపర నియంత్రణకు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి భారతదేశంలో ఆడపిల్లల మనుగడ ప్రమాదంలో పడింది నేటికి పెద్ద జాడ్యమై తిష్టవేసి కూర్చున్న లింగ వివక్ష ఆడపిల్లల్ని బతకనివ్వడం లేదు తాజా లెక్కల ప్రకారం నగరాల్లో చదువుకున్న కుటుంబాల్లోనే ఇలాంటి వివక్ష అధికమని తేలింది ఇది క్షమించరాని హత్య నేరం చాపకింద నీరులా సాగిపోతున్న లింగ నిర్ధారణ పరీక్షలు గర్భంలో బాలికా శిశువుల్ని మట్టుబెడుతున్నాయి ఈ మధ్య ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన నివేదికలో దారుణమైన విషయం బయటపడింది భారతదేశంలో జరిగే గర్భస్రావాల్లో అత్యధికం చట్టవిరుద్ధమైనవని అందున ఆ గర్భస్రావాలకు ప్రధాన కారణం లింగ వివక్షే అని ఆ నివేదిక తేల్చింది కడుపులో పెరుగుతున్నది ఆడపిల్ల అని తెలిస్తే కొన్ని కుటుంబాలు సాడిస్టుల కన్నా దారుణంగా ప్రవర్తిస్తున్నాయి గడచిన ఏడాదిలో మన రాష్ట్రంలో బలవంతపు అబార్షన్ కేసులు ఎన్నో నమోదయ్యాయి ఎందరో మహిళలు భర్త అత్తింటి వారి ఒత్తిళ్ల వల్లే గర్భస్రావాలు చేయించుకొని ఆరోగ్య సమస్యలతో చనిపోయిన ఘటనలు కంటతడిపెట్టించాయి వివక్ష ఫలితంగా దేశంలో రోజుకు కనీసం 2000 మంది ఆడ శిశువుల ప్రాణాలు అమ్మ కడుపులో ఉండగానే అనంత వాయువుల్లో కలిసిపోతున్నాయి జనాభా లెక్కలు జాతీయ ఆరోగ్య సర్వే దేశంలో లింగ వివక్ష గురించి ఎన్నో లెక్కలు చెప్పాయి బాలబాలికల అంతరం ఇదే స్థాయిలో కొనసాగితే రానున్న 2 దశాబ్దాల్లో స్త్రీల కంటే పురుషులు 20% అధికంగా ఉంటారని ఇది తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని అంతర్జాతీయ అధ్యయనాలు హెచ్చరించాయి ఇప్పటికే ఉత్తరాదిలో కొన్ని రాష్ట్రాల్లో వధువులు దొరకని పరిస్థితి మళ్ళీ కన్యాశుల్కం వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఈ దుస్థితికి కారణం లింగ వివక్ష కఠినంగా చట్టాలు లేకపోవడమే భారత్లో ప్రస్తుతం 34012 అల్ట్రాసౌండ్ క్లినిక్లు ఉన్నాయి వాటి కారణంగా ఏటా 5 నుంచి 7 లక్షల మంది బాలికలు లోకం చూడక ముందే పైలోకాలకు చేరుతున్నారు భ్రూణ హత్యల నియంత్రణ కోసం 1994లో తీసుకొచ్చిన పిఎన్డిటి చట్టం సాధించిందేమీ లేదు అది నామమాత్రంగానే మిగిలిపోయింది ఏ స్కానింగ్ సెంటర్ మీద కఠినంగా చర్యలు తీసుకున్న దాఖలాలు కానీ ఆకస్మిక తనిఖీలు కానీ ఇప్పటి వరకు కనిపించలేదు ఆ చట్టం ఏం సాధించిందో ప్రభుత్వానికే తెలియాలి లింగ నిర్ధారణకు పాల్పడే వారికి గరిష్టంగా 3 ఏళ్ల జైలు 50,000 రూపాయల జరిమానా వంటి శిక్షలు విధించాలి ఇంతవరకు ఎవరికి పడ్డాయి శిక్షలు ఆ చట్టాన్ని పట్టించుకున్న వారే లేరు జరగాల్సింది గుట్టుగా జరిగిపోతోంది మన రాష్ట్రంలో 4162 కేంద్రాలు తమ వద్ద గర్భస్థ శిశు ఆరోగ్య పరీక్షలకు అవసరమైన పరికరాలు ఉన్నట్లు నమోదు చేసుకున్నాయి వీటిలో దాదాపు 10% స్కానింగ్ కేంద్రాలు నిబంధనలు ఉల్లంఘించి లింగ నిర్ధారణ ఫలితాలు బయటికి వెల్లడిస్తున్నాయని అంచనా స్కానింగ్ కేంద్రాల్లో పరీక్షలు చేయించుకునే ప్రతి గర్భిణికి సంబంధించి విధిగా 8 రకాల పత్రాల్లో వివరాలు నమోదు చేయాలి కానీ ఇవేవీ జరగడం లేదు ఫలితంగానే భ్రూణ హత్యలు ఆడపిల్లల్నే కంటున్నావంటూ గర్భిణుల్ని వేధించడం పరిపాటిగా మారుతోంది ఇందుకు ఆ స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు కొందరు వైద్యులు కారణమే
ఆడపిల్లల కష్టాల్లో మరో దారుణం. అమ్మా అనక ముందే అమ్మేస్తున్నారు. ఇంకొందరు బస్ స్టాండ్, రైల్వే స్టేషన్లో వదిలి వెళ్తున్నారు. నల్గొండ జిల్లా తండాల్లో ఇప్పటికీ శిశు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఈ విషయం బయటపడి మూడేళ్లు గడుస్తున్నా నియంత్రణ చేసిందేమీ లేదు. అమ్మతనానికి దూరమవుతున్న ఆడబిడ్డలు శిశువిహార్లు, స్వచ్ఛంద సంస్థల పంచని చేరుతున్నారు. నీడ దొరక్కపోతే మోసగాళ్ల బారిన పడి వ్యభిచార కేంద్రాల్లో మగ్గుతున్నారు. ఆదిలాబాద్, వరంగల్, మహబూబ్ నగర్, కర్నూలు జిల్లాల్లోనూ ఆడపిల్లల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఉత్తరరత్నమే కావాలి అనే పనికిమాలిన భ్రమతో మహాలక్ష్మి లాంటి చిట్టి తల్లుల్ని అంగడి బొమ్మలుగా మార్చేస్తున్నారు. ఆడపిల్లల్ని ఆ ప్రమాదాల బారి నుంచి కాపాడేందుకు చాలా జిల్లాల్లో ఊయల అనే పథకం ప్రారంభించారు. ఇప్పుడు ఆ పథకం ఏమైపోయిందో తెలియదు. మొత్తానికి ఏటేటా భ్రూణ హత్యల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తూనే ఉంది. భారతదేశంలో బాలికల మనుగడ ప్రమాదంలో పడింది.